అటువంటి మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేశాడు ఆయన సినిమా నటుడుగా, బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనంతో కలిసిపోయి రోడ్డు పక్కన చెట్టు కింద స్నానం చేసినటువంటి ఆ సంఘటన తెలుగువాడిగా ఇవాల్టి కూడా మనకి గర్వకారణం. ఒక రాజకీయ నాయకుడు, ఆయన పని అత్యంత సంపన్నవంతుడైనటువంటి నటుడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనంలో కలిసిపోయిన తర్వాత ఆయన వేషం, భాష, పద్ధతి అన్నీ చూసినప్పుడు స్టిల్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎన్టీఆర్. ఎస్ నాయసరారు, ఆయన ప్రచార కార్యక్రమాలను చూసే మీలాంటి యువకులంతా ఆ రోజుల్లో యువకులుగా మీరందరూ రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. డూ యూ రిమెంబర్? గుర్తొస్తుందా? అవునండి. ఎస్, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారే రోడ్డు ప్రక్కన స్నానాలని, అది మా జిల్లాలోనే, కృష్ణా జిల్లాలో పెడంలోనే పక్కన కాలువ పోతుంటే అక్కడే స్నానం చేసి ఆయన అక్కడే బందర్లో మీటింగ్ పెట్టాం. పోతే ఒక్క విషయం చెప్తా రాజేంద్ర గారు, ప్లీజ్. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఒక మంత్రి తన కేబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే ఆయన్ని ఏసీబీకి పట్టించి మంత్రివర్గం నుంచి తీసేసిన ఘనత చరిత్ర ఒక డాక్టర్ నందమూరి తారక రామారావు తప్పితే ఇంకొకరికి లేదు. ఆయన కేబినెట్లో పనిచేసే మంత్రిని 10,000 లంచం తీసుకుంటే తీసేసి ఆయన ఆ లంచాన్ని, ఆ అవినీతిని ఎంత అసహించుకునేవాళ్ళు, ఎంత దూరంగా ఉంచుకుంటారు అనటానికి ఇది ఒక ఉదాహరణ అని మీకు చెబుతూ, పోతేగా వారు క్రమశిక్షణకి, వారు ఎక్కడ మీరు అడిగారు నన్ను వారి యొక్క ప్రచార శైలి ఎట్లా ఉండేది అని, ఆయన వ్యాన్లోనే పడుకునేవాడు. ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు తెలియని పట్టణంలో, ఏ పట్టణంలో ఎక్కడ ఉన్నా ఎక్కడైనా ఆయన ఉండవచ్చు, రాజభోగాలతో ఆయన చూసి ఉండవచ్చు, కానీ ఆ వ్యాన్లోనే పడుకునేవారు. తెల్లవారుజామున అక్కడ మామూలుగా నీళ్లు లేనప్పుడు 4 బకెట్లతో నీళ్లు తీసుకొస్తే స్నానం చేసి అక్కడే వ్యాన్లోనే ఉండి ఎవరన్నా తీసుకొచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ ఉంటే అది తిని మమ్మల్ని అందరం కూడా ఆ బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పని అట్లానే వెళ్ళి ప్రోగ్రాములు చూసుకొని ఎక్కడా కూడాను ఆడంబరాలకి పోకుండా ప్రజలు ఏ నిరాడంబరత కోసం ఏ రూట్ లెవెల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పైకి తీసుకొచ్చి దానికి విలువ ఇవ్వాలనుకున్నారో దానికోసమే పోరాటం చేశారు. ఒకరోజు నేను అడిగా, అన్నగారు మనం ఇట్లా రోడ్డు పక్కన పడుకుంటున్నాం కదా, ఆ ఇందిరాగాంధీ గారు పెద్ద నాయకురాలు కదా, మన ఏమన్నా చేస్తేనంటే ఏడిసింది బోడి అంతే. ఆయనకి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ కూడా ఎదుర్కోలేరు అనే ఆత్మశక్తి, ధైర్యం, దమ్ము ఉన్నటువంటి మహనీయుడు అన్నగారు. ఆ రోజుల్లో ఒకటే కాదు, ఇప్పుడు మా చెల్లెలు చెప్పింది, మా ప్రస్తుతం మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం అప్పుడు, బాగా నాన్న అన్న అన్న అంటుండేది సారా, బాగా నేనే కూడా సలహాలు చెబుతుండేవాడిని. ఒకటి, మేము నేను ఇందా చెప్పానే, ఏ జన్మలోనో మేము పుణ్యం చేసి ఉంటే ఆయనకి సన్నిహితులు కాగలిగాం, తప్పితే ఆయన వలనే మేము కానీ మేము ఆయనకు ఉపయోగపడదేం లేదు, సైనికులుగా నిలబడదే. ఆయన చెప్పినటువంటి సూత్రాలను అమలు పరచగలిగితే మనకు అంతకంటే ఇంకా లేమీ లేదు. మేము తెల్లవారుజాము 4:30 గంటలకి హోమ్ మినిస్టర్గా నేను స్టేట్ విషయాలన్నీ, నేను ఐజీ ఇంటెలిజెన్స్ అక్కడికి వెళ్ళి మేము ఇవాళ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఆనాటి కరెక్ట్గా సిద్ధంగా కూర్చొని సీట్లో మా కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. క్రమశిక్షణకి మారిపోయారండి. టైం అంటే టైమే. ఇక టయానికి ఒక నిమిషం లేట్ అయినా ఇంకోటి అయినా కూడా ఆయన అంత సహించేవాళ్ళు కాదు. అట్లానే నిబద్ధత, ఆయన మీరు అన్నట్టు ఆయన ఎన్ని 100,000 కోట్లకు సంబంధించినటువంటి సంపాదన ఉన్నప్పటికీ నాకు అవసరం లేదు, ఒక 60 ఏళ్ల వరకు నేను కుటుంబం కోసం పనిచేశాను, 60 ఏళ్ల తర్వాత సమాజం కోసం పనిచేస్తాను, ఈ సమాజాన్ని మార్చగలిగితే భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పని ఆయన సగర్వంగా చెప్పుకునేవారు. వారి కాలంలో ఆశ్రిత చాలామంది అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారినో, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారినో, లేకపోతే ఇంకొకళ్ళు ఆయన ఎక్కడా దగ్గర రానిలా, అడ్మినిస్ట్రేషన్లో ఆయన సొంత నిర్ణయాలే, ఆయన నిర్ణయాల ప్రకారం అమలు పరచాల్సిందే. ఆ నిర్ణయాలు నిజంగా ఆయనకి చిత్తశుద్ధితో భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నిర్ణయాలు ఎట్లాంటివి అంటే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రం కోసం, తప్పితే ఆయన సొంతం కోసం అనేటువంటిది కాదు. వదిన గారు, బసవ తారకం గారు,
కరెక్ట్గా 12:30 1 గంటకి సెక్రటరీకి భోజనం తీసుకొచ్చేది. ఆ 1 గంట సేపు ఆ భోజనం చేసిన తర్వాత కబుర్లు చెప్పుకొని మళ్ళీ రెడీ ఆఫీసు. ఒక ఉద్యోగస్తుడిలాగా సెక్రటరియేట్లో ఆ డ్యూటీ ఆయన. ఉదయం 10 గంటలకు బయలుదేరితే సాయంత్రం 5 గంటల దాకా అక్కడే ఉండి ఒక సిన్సియర్ ఒక సీనియర్ ఆఫీసర్ లాగా ఒక మార్గదర్శకుడిలాగా సెక్రటరియేట్లోనే ఉండి ఆయన పని ఎప్పటికప్పుడు ఫైళ్ళు అని నిర్ణయం చేసుకునేవాడు. అట్లానే కాకుండా ఉదయం తెల్లవారుజామున దగ్గర నుంచి జనం వస్తే వాళ్ళందరినీ ప్రతి వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినటువంటిది చేసుకొని వాళ్ళు కొంతమంది అనుకునేవాళ్ళు మనం ఈయనకి ఇచ్చాము ఈ కాగితం ఇది అమలుపరుస్తారా అని. కానీ వీళ్ళు హైదరాబాద్లోనూ అటో ఇటో సికింద్రాబాద్లో ఉండి 2 రోజులు వెళ్లేటప్పటికి సొంత ఊరు వెళ్లేటప్పటికి అక్కడికి ఎంఆర్ఓ గారు వచ్చి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మీరు ఏదో కాగితం ఇచ్చారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయమన్నారు అని చెప్పని అట్లా ప్రజా పరిపాలనలో పేదవాడికి నిమిషాల మీద ఆ పరిపాలన పైన పట్టున్నటువంటి మహానాయకుడు ఆయన. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన రాజకీయాలకు కొత్త కావచ్చు లేకపోతే ఈ యొక్క పొలిటికల్ టెర్మినాలజీని ఆయన వాడలేకపోవచ్చు కానీ ఆయన రాజకీయమైనటువంటి నిఘంట్లకు రాసినటువంటి మహనీయుడు అని కూడా మనం చెప్పొచ్చు. రాజేంద్ర గారు ఈ రోజున నాకు వారిని గురించి మాట్లాడే అవకాశం మీరు ఇందాక అన్నట్టుగా నేను గంటల మాట్లాడగలను కానీ నేను సమయ పాలన కూడా చేయాలి కనుక ఇది అదృష్టంగానే భావిస్తున్నాను. ఎస్, నిజానికి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే యువకులు, ముఖ్యంగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతీ యువకులు గమనించాల్సింది ఒకటే ఒకటి. సాధారణమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై, ఇందాకే విక్రమ్ గారు అన్నారు ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ రాజకీయాల్ని శాసించినటువంటి ఒకే ఒక నాయకుడు అని. ఎస్, దాంతోపాటు ఎన్టీఆర్ గారి నివాసం జూబ్లీ హిల్స్ జస్ట్ చుట్టూ అంతా స్లమ్ ఏరియా ఉండేది, అయినా అక్కడే ఉండేవాడు, చిన్న ఇల్లు. ఆయన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడూ భోగాలకు వెళ్ళలా. ఇవాళ రాజకీయాన్ని చూడు, కోట్లు